పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. ఇది ప్రజల అంటే ఈ సమాజం మనుగడకే ప్రమాదమని తెలుసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన బ్యాన్ విధించాల్సిందే. కానీ వాటికి ప్రత్యామ్నాయం ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్ అనేది మన నిత్య జీవితంలో అది మనకు ఒక ప్రధానమైన వస్తువుగా మారిపోయింది. అంటే ఏదో ఒక రోజు మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎప్పుడు అంటే ప్లాస్టిక్ లేకుండా ఏ పని చేసే పరిస్థితి లేదు. ఈరోజు పొద్దున ఉదయం నుంచి లేచిన నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎక్కడ ఏది కొన్నా ఏది తీసుకున్నా మనం ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కనీసం తినడానికి తినే తిండిలో సైతం మనం వాటిని ప్లాస్టిక్లో తీసుకొచ్చి ఈరోజు తింటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని బ్యాన్ విధించాల్సిందే అనేది ప్రజల్లో ఉన్నప్పటికీ వాటికి ప్రత్యామ్నాయాల్ని ఆ స్థాయిలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఉదయ్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నాడు. ఉదయ్ నుంచి కూడా మరింత డీటెయిల్ తెలుసుకుందాం. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన కనిపిస్తుంది, ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ఏం సూచించాలి వీటికి సంబంధించి, ఎందుకంటే ఇది మన జీవితంలో నిత్యకృత్యం, రోజు మనం వాడుతుంటాం, మనకు అవసరం. సో కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వీటికి బ్యాన్ విధిస్తే మరి ఏం చేయాలి, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది, సో ప్రభుత్వాలు ఎందుకు మరి దీన్ని ఎందుకు సీరియస్గా అంటే ఓకే ఆచరణలో మాత్రం కొంత లోపమైతే కనిపిస్తూ ఉంది. బ్యాన్ విధించి చాలా రోజులుగా బ్యాన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రభుత్వాలు వాటిని అమలు చేసే విషయంలో మాత్రం కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నానే ఒక విమర్శ అయితే కూడా ఉంది. ఇది ఎందుకంటే ప్రమాదం, మనిషి మనుగడకే ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన దృష్టి సారించాలనే ఒక ఆలోచన అయితే పర్యావరణవేత్తలు చేస్తూ ఉన్నారు, ప్రజల్లో కూడా అది ఉంది. కానీ దాన్ని ఎట్లా అమలు చేస్తారనేది మాత్రం చాలా సీరియస్ అంశం. రైట్ ఉదయ్, ఏంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఈ బ్యాన్కి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు? నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అటు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం పాటు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఉల్లంఘనలు ఎక్కడ జరిగినా గానీ ఈసారి అంటే గతంతో పోలిస్తే కేవలం జరిమానాతోటే పోల్చేది కానీ ఈసారి నుంచి జైలు శిక్ష విధించేందుకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధి విధానాలతో ప్లాస్టిక్ నిషేధంపై ఉక్కుపాదం మోపడంతో క్షేత్ర స్థాయిలో అటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా జిల్లా స్థాయిలో యంత్రాంగం కూడా పూర్తి స్థాయిగా సన్నద్ధం అవుతుంది. ఖచ్చితంగా కఠిన నిబంధనలు అమలు చేసేందుకు అటు కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా స్థాయి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. ప్రధానంగా అటు జిల్లాల వారిగా చూసుకుంటే పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి నేతలతో పాటు పూర్తిగా ప్రజాప్రతినిధులతో పాటు మండలాల వారిగా అదే విధంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల స్థాయిలో కూడా పగడ్బందీగా ప్లాస్టిక్ ని నిషేధించేందుకైతే అధికారులు కసరత్తు చేస్తున్నారు. నేటి నుంచి ఖచ్చితంగా ఎక్కడైతే ప్లాస్టిక్ ఉత్పత్తి సంస్థలు ఉంటాయో పరిశ్రమలు ఉంటాయో వాటిపై ఖచ్చితంగా కఠిన నిబంధనలు అయితే అమలు చేస్తున్నారు. దాదాపు 75 మైక్రాన్ లోపు ఉన్న క్యారీ బ్యాగ్లను తయారు చేసే వాటికైతే ఇప్పటికే నోటీసులు అందించారు. ఖచ్చితంగా వాటిని అంటే ప్లాస్టిక్ తయారీ సంస్థల దగ్గర ఉన్న సరుకుని తక్షణమే రీసైక్లింగ్ చేసుకొని అంటే కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం మళ్ళీ తిరిగి ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేసే విధంగా ఇప్పటికే వాణిజ్య సంస్థలు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని గతంలో నోటీసు మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాణిజ్య సంస్థలు కూడా అదే పనిలో ఉన్నాయి. నేటి నుంచి ఎక్కడైతే ప్లాస్టిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉత్పత్తి కానీ నిల్వ కానీ అక్రమంగా క్రయ విక్రయాలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా చేసినప్పటికీ వాటిపై ఖచ్చితంగా కఠిన శిక్షలు అమలు చేయబోతున్నారు. ఖచ్చితంగా మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి 500 నుంచి 1000 రూపాయలు జరిమానా విధించారు. మళ్ళీ పదే పదే ఉల్లంఘన పునరావృతమైతే ఖచ్చితంగా జైలు శిక్ష కూడా విధిస్తామని అయితే పూర్తిగా అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం భద్రాద్రి ఉత్తరం జిల్లా వ్యాప్తంగా 4 మున్సిపాలిటీలు 23 మండలాల్లో కూడా అటు స్థానిక సంస్థలు ఎందుకంటే ఆది నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధంపై పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ రాష్ట్రాల స్థాయిలో అయితే ఇది ఫెయిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చూసుకుంటే గతంలోనే అటు పంచాయతీలలో కావచ్చు, స్థానిక సంస్థలకు అందించే కేంద్ర ప్రభుత్వం నుంచే నిధుల నుంచే వ్యర్థాల నిర్వహణ కావచ్చు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తామంటూ 1000 కోట్ల రూపాయలు వెచ్చించినా కానీ పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తప్పనిసరిగా ఈ నిబంధనలు కూడా అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. జిల్లా స్థాయి యంత్రాంగం కూడా నేటి నుంచి పూర్తి స్థాయిలో అటు మున్సిపాలిటీలో కావచ్చు, ఇతర గ్రామ పంచాయతీలో పరిశీలిస్తూ ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్లు పూర్తి స్థాయిలో పరీక్షిస్తూ వాటికి ఇప్పటికే నోటీసులు అందించేశారు. నేటి నుంచి ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించినా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రత్యామ్నాయం వైపు అంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు, దాదాపు ఇటు క్యారీ బ్యాగులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అతి తక్కువ రేటుకే మార్కెట్ లో లభ్యం అవడం వల్ల అటు జూట్ బ్యాగులు వంటి ప్రత్యామ్నాయ దృష్టి వైపు సహకరించేందుకు అటు ప్రజలు మొగ్గు చూపట్లేదు. అయితే ఖచ్చితంగా గ్రామీణ నిరుపేద సంస్థ లాంటి సెప్ లాంటి అటు అంటే మహిళా సంఘాలతో పాటు ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే క్యారీ బ్యాగుల ఉత్పత్తిని చేస్తే మాత్రం ప్రజల్లో ఒక సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా
అటు నాలుగు మున్సిపాలిటీలతో పాటు 23 మండలాలు అయితే నీటి నుంచి ఈ నిబంధనలు అయితే కఠినంగా అమలు చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయి కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రత్యామ్నాయాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో సత్ఫలితాలు వస్తాయని చెప్పి అటు ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. పరమేశ్వర్ రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తం మీద ప్లాస్టిక్ బ్యాన్కి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిషేధంపై చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల మనుగడకు ఈ ప్రజల మనుగడకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి సో ఖచ్చితంగా బ్యాన్ విధించాలనే ఆలోచనకు సంబంధించి సీరియస్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిపైన దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాటికి ప్రత్యామ్నాయంగా ఏం తీసుకురావాలి, ఎట్లా ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా జిల్లా యంత్రాంగాలు, జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.